నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతిసారి మార్పు, ఈసారి ఎలా ఉండబోతుంది తీర్పు? రాజకీయ రంగాన బాపట్ల విఖ్యాతి. మన ఓటు ఎవరికి వేసింది తెలుసుకునే అవకాశం. వీవీప్యాట్ల వినియోగం ఓటర్లకు ఎంతో ఉపయుక్తం. ప్రతిసారి వినూత్నమైన మార్పు కోరే బాపట్ల ఓటర్లు ఇచ్చే తీర్పు ఈసారి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారింది. ఈ నియోజకవర్గంలో 14 సార్లు ఇప్పటి వరకు ఎన్నికలు జరిగాయి. తాజాగా ఈ నెల 11వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. బాపట్ల రాజకీయ చిత్రపటంలో తీసుకుంటే వేములపల్లి శ్రీకృష్ణ తర్వాత ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు మంతెన వెంకటరాజు 1955లో ఇక్కడ శాసనసభ్యునిగా పనిచేశారు. అదేవిధంగా 1962లో కమ్యూనిస్టులు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కొమ్మినేని వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత కోనా ప్రభాకర్రావు 3 సార్లు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులుగా పనిచేసి హ్యాట్రిక్ సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న కోనా ప్రభాకర్రావు పోటీ చేసి ఇక్కడ ఓడిపోయారు. అప్పటి ఎన్నికల్లో చంపాటి విజయరామరాజు తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశారు. అదేవిధంగా 1985లో ఈ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇక్కడ శాసనసభ్యులుగా గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ తరఫున చీరాల గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 1994లో అత్యధిక భారీ మెజార్టీతో ప్రముఖ విద్యావేత్త ముప్పలం శేషగిరిరావు ఘన విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రి అనంతవర్మ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. తిరిగి 2004 జరిగిన ఎన్నికల్లో మంత్రి అనంతవర్మ ఓడిపోయారు. అప్పట్లో మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి తొలిసారిగా బాపట్ల నియోజకవర్గం నుండి ఇక్కడ గెలుపొందారు. 2004 నుంచి 2009 వరకు మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి ఇక్కడ శాసనసభ్యుగా పనిచేశారు. అదే సమయంలో ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా అయితే ఇక్కడ ఒక నానుడు ఉంది బాపట్లలో. ఏ పార్టీ అభ్యర్థి అయితే బాపట్ల విజయం సాధిస్తారో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక నానుడు కూడా ఒక సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా బాపట్ల చెందిన వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి విజయం సాధించారు. అంటే 1952 నుంచి పరిశీలిస్తే అప్పట్లో కూడా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేములపల్లి శ్రీకృష్ణ అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత తీసుకుంటే 2014 ఎన్నికల్లో మళ్ళీ తిరిగి అదే చరిత్ర పునరావృతమైంది. తాజాగా ఎమ్మెల్యే కోనా రఘుపతి విజయం సాధించారు. అయితే బాపట్ల నియోజకవర్గంలో 3 సార్లుగా తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 2004 నుంచి 2014 వరకు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక విజయానికి ఏమాత్రం ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. దీంతో పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర నిరాశ, నిస్పృహ చోటు చేసుకుంటున్నాయి. ఈసారి జరిగే ఎన్నికలు ఎట్టకేలకు ఈ స్థానం నుండి గెలుపొందాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికీ గత 2014 ఎన్నికల్లో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఇక్కడ పోటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కోనా రఘుపతి 5813 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరిగి ఇదే అభ్యర్థులు మళ్ళీ ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగారు. ఒక విలక్షణమైన తీర్పు, ఒక ప్రతిసారి మార్పు కోరుకునే బాపట్ల నియోజకవర్గంలో ఈసారి ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొని ఉంది. ఇదొక బాపట్ల అంటే భావ సౌందర్యాలు విరిగా ఉంది. పలు రాజకీయ విశ్లేషకులకు ఇది ఒక కేంద్ర బిందువుగా ఉంది. ఇక్కడ విషయ సాహిత్యం తెలియని వీధులు ఉండవు, రాజకీయం తెలియని పెదవులు ఉండవు అనే విధంగా ఇక్కడ రాజకీయ రంగం రవళించింది. ఎందరో మేధావులకు ఇక్కడ జన్మనిచ్చిన గడ్డగా బాపట్ల రాజకీయ చిత్రపటంలో తనదండు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రధానంగా చెప్పాలంటే బాపట్ల శాసనసభ్యుడిగా పనిచేసిన కోనా ప్రభాకర్రావు 3 సార్లు అంటే ఈ హ్యాట్రిక్ శాసనసభ్యులుగా పనిచేశారు. అయితే 3 సార్లు ఆయన పనిచేసినప్పటికీ కూడా ఒకే గుర్తు మీద ఆయన పోటీ చేయలేదు. ప్రతిసారి ఒకసారి కాడి జోడదల గుర్తు, మరోసారి ఆవు దూడ గుర్తు, 3వసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. 4వసారి మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఒకే సింబల్ మీద గెలిచిన అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే బాపట్ల చరిత్రలో ఇప్పటిదాకా ఒక్క గాదే వెంకటరెడ్డి ఒక్కరే చెప్పడం ఏమాత్రం శక్తి కాదు. 2004 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇట్లా ఒకే సింబల్ మీద గెలిచిన అభ్యర్థి ఒక్క గాదే వెంకటరెడ్డి మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు 1985 ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలిసారిగా 1985 ఇక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు. అయితే 3 చట్టసభల్లో ఆయన ప్రాతినిధ్యం వచ్చే అవకాశం కల్పించింది. 1985 అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత బాపట్ల తెనాలి పార్లమెంటు సభ్యునిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర అంచనాల కమిటీ చైర్మన్గా పనిచేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ శాసనమండలికి గుంటూరు జిల్లా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా శాసనమండలి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇక్కడి నుంచి గెలుపొందిన చంపాటి విజయరామరాజు ఒక అనూహ్యమైన తెర మీదకి వచ్చి అప్పట్లో తెలుగుదేశం ప్రపంచంలో విజయం సాధించారు. ఆ తర్వాత తీసుకునే ప్రతిసారి కూడా బాపట్ల నియోజకవర్గంలో అనేకమైన మార్పు చేర్పులు జరుగుతూ వచ్చాయి. అత్యధిక భారీ మెజార్టీని మాత్రం ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో ముప్పలం శేషకరరావు కైవసం చేసుకున్నారు. ఇక్కడ అప్పట్లో బీఎస్పీ అభ్యర్థిగా కత్తి పద్మారావు పోటీ చేశారు. అప్పట్లో 21,500 మెజార్టీని ఒక కత్తి పద్మారావు సాధించడం ఒక విశిష్టంగా పేర్కొనవచ్చు. ఏ అభ్యర్థి కూడా అంటే ఒక బీఎస్పీ పార్టీ ఒక ప్రపంచంలో అప్పుడు చూసుకుని వస్తూ ఉంది. అంటే ఆ సమయంలో ఇక్కడ బీఎస్పీ అభ్యర్థిగా ఒక కత్తి పద్మారావు మాత్రమే ఇక్కడ అంటే డిపాజిట్ దక్కించుకోగలిగారు. ఇలా బాపట్ల రాజకీయ చిత్రపటంలో తీసుకుంటే చాలా మార్పులు ఉన్నాయి. 2వసారి టికెట్ ఇచ్చిన అభ్యర్థి మొన్నటి వరకు కూడా ఒక మంత్రి అనంతరమ ఒక్కరే. 2004 2వసారి తెలుగుదేశం పార్టీ ఆయన టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత ఎవరికి కూడా టికెట్ 2వసారి ఇచ్చిన దాఖలాలు లేవు. తాజాగా తీసుకుంటే 2014 ఎమ్మెల్సీ అన్నం సతీష్ను తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. చాలా ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా తిరిగి 2వసారి టికెట్ కేటాయించింది. ఈ విధంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రధానంగా 3 ప్రాతినిధ్యం లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీ ఈసారి గట్టిగా బాపట్ల నియోజకవర్గంలో విజయం సాధించాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. అయితే చాలా సమస్యలు కూడా బాపట్ల నియోజకవర్గంలో అనేక సమస్యల మీద కూడా ప్రధానంగా దృష్టి సాధించిన విమర్శ కూడా ఒక వినిపిస్తూ ఉంది. ఒక సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న సూర్యలంక సముద్ర తీరాన్ని ఒక ప్రత్యేక అభివృద్ధి చేసే దిశగా మాత్రం ఇక్కడ పాలకులు కృషి చేయదని చెప్పాలి. ఇక్కడ అనేక మంది కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అనేక మంది హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు బాపట్ల సూర్యలంక సముద్ర తీరం ఒక అభివృద్ధి దిశగా మాత్రం పయనించదని చెప్పాలి. సాక్షాత్ ఇక్కడ గాలిగోపుర ఒక 1400 సంవత్సరాల పైగా ఘనచరిత్ర కలిగిన ఒక చారిత్రాత్మకమైన భావదేవుని ఆలయ గాలిగోపుర నిర్మాణం కూడా అదేవిధంగా పడి ఉంది. అయితే దీని మీద అతిగతి లేకుండా పోయింది. చాలా విషయాలు కూడా ఇటు బాపట్ల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందంజలో లేదనే విషయం కూడా వినవస్తూ ఉంది. బాపట్ల నియోజకవర్గంలో ప్రధానంగా తీసుకుంటే అనేక సమస్యలు ఇప్పుడు రాజమెళ్తున్నాయి. పిట్లవానిపాలెం మండలం చందోల్లో ఒక సంత ఏర్పాటు ఉంది. దాదాపు కొన్ని దశాబ్దాల తరబడి అక్కడ సంతలు ఏర్పాటు చేశారు. అక్కడ ఏమాత్రం వసతులు కల్పించడానికి పరిస్థితి ఏర్పడింది. ప్రతి శుక్రవారం కూడా 70-80 లక్షల రూపాయల మేరకు అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. అయితే ఆ దిశగా మాత్రం ఇక్కడ ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఏ విధంగా చర్యలు తీసుకోలేదు. ఇలా అనేక సమస్యలు బాపట్లలో రాజవెళ్తున్నాయి. దీని మీద ప్రధానంగా ఇప్పుడు వచ్చిన పాలకులు ఏ విధంగా స్పందిస్తారని ఈ విషయాన్ని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాపట్ల నియోజకవర్గంలో తీసుకునే ప్రధానంగా 181,000 ఓట్లు ఇప్పుడు ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడైతే ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఈ ఎస్సీ సామాజిక వర్గ ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రధాన పార్టీలో కూడా ఒక పార్టీ అయితే ఆ ప్రధాన పార్టీ ఆ ప్రధాన రాజకీయ అంటే ఏదైతే రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి ఈ ఎస్సీ సామాజిక వర్గం ఉన్నాయో వాటి మీద దృష్టి సారించుకొని అవే మన తమ గెలుపునకు దోహదపడతాయని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అయితే ఇటు బీసీ వర్గాల్లో మైనార్టీల్లో ఇతర వర్గాల్లో వాళ్ళ ఓట్లను రాబట్టుకోవడం ద్వారా గెలుపు సాధ్యం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా రకరకాల అంటే ఒక విభిన్నమైన మార్పుతో రకరకాల ఈ ఆలోచనలతో ఇటు పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. కాబట్టి ఈసారి ఏంటంటే తెలుగుదేశం వైసీపీ కాకుండా జనసేన పార్టీ అభ్యర్థి కూడా రంగంలో ఉండటం కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా నింగుడుపడిన ఒక అంశంగా మిగిలిపోయింది. ఇటు యాదవి గ్రామం చెందిన ఇక్కుర్తి లక్ష్మీ నరసింహ ఇప్పుడు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇట్లా బాపట్ల రాజకీయ చిత్రపటంలో ఒక విభిన్నమైన ప్రతిసారి ఒక మంచి మార్పును కోరే బాపట్ల నియోజకవర్గంలో ఈసారి ఎవరి పట్ల మొగ్గు చూపుందో ఈసారి బాపట్ల ఎవరికి పట్టం కడుతుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతనా ఉంది. వీవీప్యాడ్ల వినియోగం ఓటర్లకు ఎంతో ఉపయోగం. దీనివల్ల మనం ఎవరికి ఓటు వేశామని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల్లో వీవీప్యాడ్ల వినియోగంపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ నెల 11 జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు వీవీప్యాడ్లను అనుసంధానం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈవీఎంలపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగిపోతాయి.
తాము బటన్ నొక్కిన అభ్యర్థికే ఓటు పడిందో లేదో వీవీప్యాట్ల ద్వారా ఓటర్లు ధృవీకరించుకోవచ్చు. తాము ఓటు వేసిన అభ్యర్థి పేరు గుర్తు కాకుండా వేరొక అభ్యర్థి వేరొక పేరు వీవీప్యాట్లో కనిపిస్తే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అధికారులు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో టెస్ట్ పోల్ నిర్వహిస్తారు. వాటి పనితీరు సరిగా లేకపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతారు. రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసి ఆయా యంత్రాలను మార్పు చేస్తారు. తప్పుడు ఫిర్యాదు చేస్తే ఓటర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఫోటోలను కూడా మొట్టమొదటిసారిగా ఈవీఎంలలో పొందుపరుస్తున్నారు. అందువల్ల ఓటర్లు గందరగోళం పడకుండా తనకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. వీవీప్యాట్లపై స్లిప్పు కేవలం 7 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. తర్వాత డ్రాప్ బాక్స్లో పడిపోతాయి. ఈ యంత్రం పూర్తిగా పోలింగ్ అధికారి నియంత్రణలో ఉంటుంది. శ్రద్ధగా ఆలోచనతో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవడమే కాకుండా నా ఓటు ఖచ్చితంగా నచ్చిన అభ్యర్థికి పడింది అని నిర్ధారణ చేసుకునే అవకాశాన్ని వీవీప్యాట్ల ద్వారా కల్పించారు. అందుకే ఎటువంటి ఆందోళన చెందకుండా చక్కగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికల కమిషన్ మనకు కల్పించిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిసారి మార్పు, ఈసారి ఎలా ఉండబోతుంది తీర్పు? రాజకీయ రంగాన బాపట్ల విఖ్యాతి. మన ఓటు ఎవరికి వేసింది తెలుసుకునే అవకాశం. వీవీప్యాట్ల వినియోగం ఓటర్లకు ఎంతో ఉపయుక్తం. ఏసీటీ వార్తలు సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.